ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాధిపతయే నమః శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం 2021 ఆగస్టు మాస ఫలితాలు మీనరాశి వారికి తెలుసుకుందాం మనకు పూర్వభద్ర నక్షత్రం ఒక పాదం ఉత్తరభద్ర నాలుగు పాదాలు రేపతి నక్షత్రం నాలుగు పాదాలు కలిపి మీనరాశి కిందకి వర్తిస్తాయి మీనరాశి వారికి మీ రాశిపతి అయినటువంటి బృహస్పతి మీకు వేస్థానమైనటువంటి కుంభరాశిలో వక్రగమనంలో ఉన్నారు మీరేంటో మీకు తెలియని దుస్థితి దీనికి మీరు చేయవలసింది మీ ఆరాస్ యోగంలో ఆరాస్ అంటే మీ శరీరం చుట్టూ ఉన్నటువంటి వలయాకారాన్ని క్లీన్ చేసుకోవడం మీ శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి ఎలా ఆలోచనల్లో ఉన్నటువంటి వేరియేషన్స్ క్రియేట్ క్లియర్ అవ్వాలంటే మూడు పిడికిళ్ళు కళ్ళుప్పు ఒక నిమ్మకాయ బకెట్లో పిండేసుకొని ఆ నీళ్ళతో మీరు తలస్నానం చేయాలి దీని మూలంగా మీకున్నటువంటి శరీరం చుట్టూ ఉన్నటువంటి ఆలోచన తరంగాలతో వచ్చినటువంటి డిస్టర్బెన్స్ అన్న తొలగిపోతుంది నూతన ఆలోచనలు సవ్య మార్గంలో నడిచే అవకాశాలు కనిపిస్తాయి మీనరాశి వారికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి అలాగే సోదర సౌఖ్యము కుటీర పరిశ్రమలలో మంచి లబ్ధి సమకూరే అవకాశాలు ఉన్నాయి ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం మాతృ సౌఖ్యం బాగుంటుంది మీనరాశి వారికి సంతాన సౌఖ్యం బాగుంటుంది వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలగజేస్తుంది శత్రు రుణ రోగ ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి మాట మాట పట్టింపు అన్నది కొంచెం తగ్గించండి ఎందుకంటే పరస్పర వీక్షణలో ఉన్నారు సమసప్తకం పట్టారు తగ్గుముఖం పడుతుంది కానీ నువ్వెంత అంటే నేనెంత అన్నంత కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాదనలకు తావివ్వకండి ఇకపోతే మీకు మీనరాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవి ఇబ్బంది పెట్టవు వాటికి ఉన్నటువంటి ఇబ్బంది అంతా తొలగిపోయింది మీకు తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది దాయాదులతో ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి కోర్టు వ్యవహారాలన్నీ సమసిపోతాయి మీ వృత్తిలో నింపాదైనటువంటి పురోభివృద్ధి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వక్రగ్రమణంలోకి బృహస్పతి ప్రవేశించారు కాబట్టి మీరు గురువును ఆశ్రయించండి గానగాపుర దర్శనం అన్నది ఖచ్చితంగా చేసుకొని గండకీ నదిలో మీరు ఇట్లా కళ్ళు మూసుకొని మూడు సార్లు ఇలా నీటితో కూడినట్టుకుంటే ఇసుకని ఇట్లా మూడు సార్లు దోసెట్లకి తీసుకుంటే ఏదో ఒక రాయిలో మీ మనసులో ఏ గురువుని అయితే స్మరిస్తారో ఆ రూపం వస్తుంది ఆ రాయిని మీరు ఆ గురువుగా భావించి ఇంట్లో తెచ్చిపెట్టి పూజించుకున్నారంటే మంచి ఫలితాలు వస్తాయి అక్కడ ఆ నదిలో స్నానం చేస్తే అలా తీయటం వల్ల వచ్చే ఉన్నటువంటి విధానానికి ఆ ప్రత్యేకత ఉంది అలా చేయండి ఒకసారి బృహస్పతికి మీరు పూజ చేయించుకోండి నవగ్రహ మండపంలో జపం చేయించుకున్నా కూడా చాలా మంచిది బృహస్పతికి మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలింప చేసుకొని శనికి సంబంధించినటువంటి వీక్షణ ఉంది కాబట్టి మీ రాశిపైన బుద్ధిమాంద్యంతో కూడుకున్నటువంటి ఇది ఉంటుంది కాబట్టి ఆలోచన తొందరగా సాగనివ్వడు శని మందగమనంతో చేస్తాడు కాబట్టి మీ వ్యయాధిపతి మీ రాశిని మకరంలో నుండి మీనాన్ని చూస్తున్నాడు మీకు వచ్చే ఆలోచనలను ఇంకా డల్ చేస్తాడు కాబట్టి ఒక్కసారి గానగాపురం వెళ్ళండి లేదా బృహస్పతికి ఖచ్చితంగా మీరు జపం హోమం చేయించుకోండి మంచి ఫలితాలు వస్తాయి శుభం